ప్రైజ్ ది లార్డ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయకాలమే దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు గమనించండి ప్రభు ఈ రోజు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం చదువుకుందాం 16వ కీర్తన 8వ వాక్యాన్ని నేను చదువుతున్నాను జాగ్రత్తగా గమనించండి సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు గనుక నేను కదల్చబడను ఇక లేఖనాల్లో మనం గమనించినట్లయితే సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను గనుక ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు యెహోవాయందు నీవు గురి నిలపగలిగితే ఆయన నీ కుడి పార్శ్వమందు ఉంటాడు నీ కుడి పార్శ్వమందు ఉండే దేవుడు నీ దగ్గర కోరుతుంది ఏంటంటే సదాకాలము నీవు ఆయనతో కూడా ఉండాలని ఈ రోజు ఎవరితో కూడా నీవు ఉంటున్నావు నీ సహవాసం ఎవరితో నీ స్నేహం ఎవరితో ఒకసారి ఆలోచన చేయండి సదాకాలం యెహోవాతో కూడా నీవు ఉండగలిగితే నిశ్చయముగా నా దేవుడు నీయందు శ్రద్ధ నిలిపి నీతో కూడా ఆయన ఉంటాడు నిశ్చయముగా నీ కుడి పార్శ్వమందు ఉంటాడు ఆయననే నీ కుడి పార్శ్వమందు ఉంటే నువ్వు తొట్రెళ్ళిపోవు ఆయన నీ కుడి పార్శ్వమందు ఉంటే ఏ సమస్యకు గురికావు ఆయన నీ కుడి పార్శ్వమందు ఉంటే ఎన్నడూ దిగజారిపోవు ఆయన నీ కుడి పార్శ్వమందు ఉంటే గుంటలో పడనివ్వకుండా ఆ దేవుడు కాపాడగలిగిన దేవుడు ఈ రోజు ఆయనను నీ కుడి పార్శ్వమున ఉండాలి అని అంటే సదాకాలము నీ ఆయన యందు గురి నిలపగలిగిన వ్యక్తివై ఉండాలి ఆయన యందు నువ్వు గురి నిలపగలిగితే నా దేవుడు ఎవరో తెలుసా నిశ్చయముగా నీతో కూడా ఉండే దేవుడు నీ కుడి పార్శ్వమందు ఉంటాడు నీకు ఆలోచన కర్తగా ఉంటాడు నెమ్మదిని కలుగ చేస్తాడు నిన్ను నడిపిస్తాడు నీ కుటుంబాన్ని నడిపిస్తాడు నీ పిల్లలను నడిపిస్తాడు అట్టి దేవుని వైపు మనమందరం ఆకాశం వైపు చూసి అయ్యా నీవు నాతో కూడా ఉండాలి సదాకాలము నేను నీ అందే గురి నిలుపుతాను అని ఒక చిన్న ప్రార్థన చేసుకోగలిగితే నిశ్చయముగా ఈ ఉదయకాలము నా దేవుడు అట్టి కార్యము నీ జీవితంలో చేయును గాక ఆమేన్ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడైన యేసు ప్రభువా నీకు స్తోత్రము స్వామి ఈ ఉదయకాలమే మీరు మాతో మాట్లాడిన అమూల్యమైన మాట విలువైన మాట కొరకై స్తోత్రం సదాకాలము నేను నీ అందు గురి నిలిపి ఉన్నాను నీవు నా కుడి పార్శ్వమందు ఉన్నావు అని కీర్తనకారుడు అంటున్నాడు అవును ప్రభువా నిశ్చయముగా మేము సదాకాలము నీ అందు గురి నిలిపితే మీరు మా కుడి పార్శ్వమున ఉంటారని నిశ్చయముగా మమ్మల్ని కాపాడుతారని మా ఆలోచన కర్తగా మీరు ఉంటారని నిశ్చయముగా మమ్మల్ని నడిపిస్తారని మీరు ఈ దినం మీరు మాకు ఇచ్చిన మాట కొరకై స్తోత్రం ఇచ్చిన ఈ మాటను బట్టి స్తుతిస్తూ యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. నిత్య జీవము చేపట్టుము